అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు. నేను మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి కట్టాలలో సైట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈ పైమా ద్వారా ఎన్నో లాభాలు పొందిన వాటిలో నేను ఒకరిని. మరి ఈ యొక్క క్వారంటైన్ డేస్లో 21 డేస్ ఛాలెంజ్ని ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క యువత చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దట్. మరి ఇంత చక్కని కాన్సెప్ట్ని మన ముందు తీసుకొచ్చినటువంటి పైమా ఇన్ఛార్జ్ జై వేణుగోపాల్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క యువత ఈ యొక్క ఖాళీ టైంని సరిగ్గా చాలా చక్కగా సద్వినియోగపరచుకునే విధంగా చక్కని కాన్సెప్ట్స్ మన ముందు తీసుకొస్తూ ప్రతిరోజు చక్కని యాక్టివిటీతో పాటు స్పిరిచువాలిటీని కూడా మనలో ఇంప్రూవ్ అయ్యే విధంగా చక్కని కాన్సెప్ట్స్ని మన ముందు ప్రతిరోజు జై వేణుగోపాల్ గారు తీసుకొస్తున్నారు. చాలా థ్యాంక్స్ టు జై వేణుగోపాల్ అండ్ టీమ్. మరి అదేవిధంగా నిన్నటి కాన్సెప్ట్లో భాగంగా 21 డేస్ ఛాలెంజ్లో మంచి చక్కని స్పిరిచువల్ కాన్సెప్ట్తో కూడుకున్న కథని వినిపించమని మన పైమా మాస్టర్ ప్రమీల గారు చెప్పారు. అదేవిధంగా చాలా చక్కని కాన్సెప్ట్స్ కూడా వచ్చాయి. చక్కని కథలు, స్పిరిచువల్ ఓరియంటెడ్ మెసేజ్తో చాలా చక్కని కథలు వినడం జరిగింది. చాలా బాగున్నాయి. మరి అదేవిధంగా ఈరోజు కాన్సెప్ట్లో పరిసరాలు పరిశుభ్రత, మన పరిసరాలను చాలా ఎంతో పరిశుభ్రంగా, ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది. అదేవిధంగా ఈరోజు మీరందరూ చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, ఒక గంట మీ ఇంటిని, మీ ఇంట్లో ఉన్న పరిసరాలన్నింటినీ చాలా చక్కగా క్లీన్ చేయాలి. ఆల్రెడీ మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఆల్రెడీ క్లీన్ చేసే ఉంటారు, బట్ స్టిల్ ఇంకా మైన్యూట్గా ఇంకా ఎంత బాగా మీ ఇంటిని చక్కదిద్దుకోవచ్చు. ఈరోజు కాన్సెప్ట్ పేరు మీ ఇల్లు ఇంద్రభవనంగా తయారు చేసుకోవాలి. ఓకే, మన ఇల్లు ఇంద్రభవన్ అనే కాన్సెప్ట్తో ఈరోజు మనం వస్తున్నాం. సో మీ పేరెంట్స్ ఆల్రెడీ మీ ఇంటిని సూపర్పరిచి ఉండొచ్చు, స్టిల్ ఎక్కడైనా సరే ఇంటిని ఇంకా ఎంత బాగా చేసుకోవచ్చు, ఎంత చక్కగా మన ఇంటిని మనం సూపర్పరచుకోవచ్చు, ఎంత చక్కగా డిజైన్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక గంట మీ ఇంటిని, మీ రూమ్ని, మీ హాల్ని, మీ టీవీ అన్ని ప్రతి ఐటెంని చాలా చక్కగా క్లీన్ చేసుకుంటూ దాంతో కూడుకున్నటువంటి ఒక చక్కని ఫోటో క్లిప్పింగ్స్, క్లీన్ చేయడానికి ముందు, క్లీన్ చేసిన తర్వాత ఒక చక్కని క్లిప్పింగ్స్తో ఈరోజు మనం ఈ యొక్క కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. మరి ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే, నా ఇల్లు ఇంద్రభవన్. అవునండి, ఈరోజు కాన్సెప్ట్లో భాగంగా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఈరోజు రెగ్యులర్గా మీ పేరెంట్స్తో పాటు మీ ఇంటిని సూపర్పరిచే కార్యక్రమంలో ఒక గంట మీ పేరెంట్స్తో పాటు పార్టిసిపేట్ చేయడం. ఒకవేళ మీ పేరెంట్స్ ఆల్రెడీ మీ ఇంటిని, అంటే ఫ్లోర్ని క్లీన్ చేసి ఉంటే కనుక మీరు ఇంకా ఇంకోటి కూడా చేయవచ్చు. మీ ఇంట్లో ఉన్న డోర్స్, విండోస్, ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ ఇలాంటి ఏవైనా కానీ మీరు క్లీన్ చేస్తూ వాటితో పాటు మీ ఇంటి పరిసరాలు కూడా శుభ్రపరుస్తూ మీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని మీ క్రియేటివిటీ యూజ్ చేస్తూ ఉన్న వస్తువులని వేరే చోటికి మూవ్ చేస్తూ ఈ మీ క్రియేటివిటీ ద్వారా ఇంకాస్త బ్యూటిఫుల్గా మీ ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోగలరు అనేదే ఈరోజు మన 21 డేస్ ఛాలెంజ్లో ఒక ఛాలెంజ్. సో మీరందరూ మీ క్రియేటివిటీని యూజ్ చేయండి, మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచండి, మీ ఇంటితో పాటు మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా శుభ్రపరిచి వాటిలో మీరు చేస్తున్న క్లిప్పింగ్స్ని సెల్ఫీ తీసి మాకు పంపించండి. థ్యాంక్ యూ.